Now, reply by the Finance Minister to the annual finance statement budget for the year 2020-21. Now, I request the Minister of Finance, T. Harish Rao, to give the reply to the discussion on budget held yesterday and today. Dhanyavadal Adhyaksha. Gaurava Shasan Sabhyulu budget pai prasangistu. Gauravaneeyulu Akbaruddin Owaisi Garu, oka ganta 4 nimishalu matladaru Adhyaksha. Ade vidhanga Gandra Venkatramna Reddy Garu 25 nimishalu. Mallu Batti Vikramark Garu 57 nimishalu. Sridhar Babu Garu 42 nimishalu. Raja Singh Garu 11 nimishalu. Gauravaneeyulu Balraj Garu kuda dadapu 45 nimishalu matladaru Adhyaksha. అంటే నేను ఎందుకు సమయం మెన్షన్ చేస్తున్న అధ్యక్ష అంటే మరి మాట్లాడిన వారందరూ కూడా కొంతమంది సలహాలు ఇచ్చారు, కొంతమంది సూచనలు ఇచ్చారు, కొంతమంది అర్ధరహితమైనటువంటి విమర్శలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. కనుక వాటన్నిటిపైన కూడా సవివరమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కనుక దయచేసి మీరు నాకు సమయం పూర్తిగా ఇవ్వాలని, మరి మధ్యలో కొద్ది ఇంటరప్షన్ లేకుండా మీరు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ అధ్యక్ష. మాట్లాడినరు, కనీసం సమాధానం చెప్తే వినడానికి కూడా సభలో లేరు అధ్యక్ష. అంటే వాళ్ళకి బడ్జెట్ మీద ఎంత శ్రద్ధ ఉంది, వాళ్ళ పరిస్థితి ఏందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, జనరల్గా బడ్జెట్ అనగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టుగా ప్రతిపక్షాలు నార్మల్గానే ఇది మాకు నిరాశపరిచిందనో, ఇది కొత్త సీసాలో పాత సారానో ఇలా రెగ్యులర్ డైలాగ్స్ మాట్లాడడం అనేటువంటిది అత్యంత సహజమైనటువంటిది. అయితే అధ్యక్ష, జనరల్గా ఈ పడికట్టు పదాలు అనేటువంటివి నార్మల్గా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి అధ్యక్ష. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈసారి కూడా అదే మాట చెప్పారు అధ్యక్ష. కానీ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అదే విషయాన్ని కొంత తలకిందులుగా చెప్పినట్టు అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఏం ఆశించిందంటే ఈ ఆర్థిక మాంద్యం ఉంది దేశంలో, ఎన్నికల మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదేమో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదేమో, బడ్జెట్లో ఏమైనా కోతలు విధిస్తారేమో, తద్వారా మాకేమైనా ఈ ప్రభుత్వం మీద విమర్శించేటువంటి అవకాశం దొరుకుతుంది, మాకేమైనా ప్రజల్లో కొంత స్పేస్ దొరుకుతుందని చెప్పి పాపం ఆశపడ్డట్టున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈ బడ్జెటు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రజలందరినీ కూడా మరి సంతోషపెట్టింది. ఇవాళ నిరాశ అంటూ ఎవరికైనా జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ నిరాశపడ్డది తప్ప ప్రజలు కాదు అధ్యక్ష. ఇలా వారిదంతా భ్రమలో చెప్పినారంటున్నారు అధ్యక్ష. ప్రజలను ఇలా మేము భ్రమలో పెట్టలేదు అధ్యక్ష. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న భ్రమల్ని మాత్రం ఈ బడ్జెట్ బద్దలు కొట్టింది అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇవాళ సంక్షేమ ప్రభుత్వం ఇది. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోతూ ఉంది. ఈరోజు ఈ బడ్జెట్లో సంక్షేమ రంగానికి నిధులు మరింత పెంచాం, సంక్షేమ రంగంలో లబ్ధిదారుల సంఖ్య ఇంకా బాగా పెరిగింది అధ్యక్ష. దీంతో ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసం పెరిగింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మొన్న ఇదే సభలో గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కరెంటు వద్దు అంటాడు, జిల్లాలు వద్దు అంటాడు, ఇంకో నాయకుడు ప్రాజెక్టులు వద్దు అంటాడు, ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిషన్ భగీరథ వద్దు అంటాడు. అంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీయే వద్దుల పార్టీగా మారిపోయింది. అందుకే ఇవాళ ప్రజలు ఈ వద్దుల పార్టీ మాకొద్దని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రద్దు చేసేసినారు అధ్యక్ష. చూసినాం కదా అధ్యక్ష, వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా గల్లంత అయిపోయిందంటేనే ఇవాళ దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అధ్యక్ష. అంటే కనీసం మేమేం ఆశించినామంటే అధ్యక్ష, వరుస ఎన్నికల ఓటమి తర్వాతనైనా కొద్దిగా జ్ఞానోదయం జరుగుతుందేమో, వాస్తవాలు మాట్లాడతారేమో, మంచిని మంచి అంటారేమో,
కొన్ని సద్విమర్శలు చేస్తారేమోనని కొద్దిగా ఆశపడ్డాం అధ్యక్ష, కానీ వాళ్ళలో మార్పు రాలే అధ్యక్ష. గదే పాట పాడిందే పాట పాసుబండ్ల బాట అన్నట్టు వాళ్ళు చెప్పిందే చెప్పింది తప్ప ఈ మాటలు ఇక్కడ అసెంబ్లీలో చెప్పింది ఏముంది అధ్యక్ష? శాసనసభ ఎన్నికల ముందు చెప్పిండ్రు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో చెప్పిండ్రు, మున్సిపల్ ఎన్నికల్లో చెప్పిండ్రు, నిన్నగాక మొన్న జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా చెప్పిండ్రు, ప్రజలు దానికి తగిన గుణపాఠం చెప్పిండ్రు, సమాధానం కూడా చెప్పిండ్రు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ప్రజలు మనం ఇంత చెప్పిన తర్వాత కూడా మరి మన కర్రుగాల్చి వాత పెడుతున్నారే, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని ఒక ఆలోచన, ఒక ఆత్మవిమర్శనైనా ఉండాలి కదా అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక భగవంతుడే కాపాడాలి అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష, ఈరోజు కొత్త బడ్జెట్లు మనం మన ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్లో చాలా మంచి విషయాలు చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవీయ కోణంలో ఈరోజు ఈ బడ్జెట్ను తయారు చేశారు అధ్యక్ష, వారి సూచనలతో తయారు చేశాం అధ్యక్ష. నేను అనుకున్న ఏదైనా ఒకటో రెండో మంచి మాటలు చెప్తారేమో అని కొద్దిగా ఆశించిన అధ్యక్ష. మీరు బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, ఇవాళ వెల్ఫేర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మాంద్యం ఉన్నా కూడా ఇది సంక్షేమ ప్రభుత్వం, ఒక్క రూపాయి కూడా వెల్ఫేర్లో తగ్గించడానికి లేదు అని మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఆసరా పెన్షన్లు చూస్తే అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరం 2019-20లో 9,402 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకుంటే, ఈ సంవత్సరం 2,356 కోట్ల రూపాయలు పెంచి 11,758 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా పెన్షన్ల కోసం మనం ప్రతిపాదించుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 57 ఏళ్లలోపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరింత మంది లబ్ధిదారులకు ఇవాళ ఇచ్చే విధంగా బడ్జెట్లో రూపొందిస్తే కనీసం దాన్నైనా ఇది వారు ఒక మంచి మాట చెప్తారేమో దాని గురించి అనుకున్నాం అధ్యక్ష, కానీ మాట్లాడలేదు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చిన పథకం, వారు ఎన్నికల్లో హామీ ఇవ్వలేమేం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే, ఎన్నికల ముందు చివరి సంవత్సరంలో మీలాగా ఓట్ల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు, ఎన్నికలైపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆసరగా నిలబడ్డది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. బడ్జెట్లో మీరు చూసినట్టయితే గత సంవత్సరం మనం 1,540 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం, సరిపోవట్లేదు, లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అందుకోసం ఈసారి ప్రతి లబ్ధిదారుడికి కూడా అందించాలని చెప్పి 700 కోట్ల రూపాయలు బడ్జెట్లో అదనంగా పెట్టి 2,240 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి కోసం ప్రతిపాదించాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇవాళ ఆడపిల్లల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెంచితే ఒక్క మంచి మాటనే చెప్పారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఈరోజు గత సంవత్సరం పిల్లలకు అవసరమైనటువంటి సదుపాయాల కల్పన కోసం 1,963 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే, ఈ సంవత్సరం 553 కోట్ల రూపాయలు పెంచి 2,515 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ కోసం ఈరోజు బడ్జెట్లో నిధులు పెంచాము అధ్యక్ష. పిల్లలు, గత సంవత్సరం 388,525 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా లబ్ధి పొందితే, ఈ సంవత్సరం 441,497 మంది ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఈ కొత్త బడ్జెట్లో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే విద్యార్థుల సంఖ్య ఈరోజు పెరుగుతూ ఉంది, 2 BHK మరో 100,000 మందికి సొంత స్థలాల్లో ఇల్లు కట్టే విధంగా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో కూడా ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే సంక్షేమం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా మరింత సంక్షేమం, మరిన్ని 100,000 మందికి లబ్ధి జరగబోయేటువంటి ఒక మంచి పథకాలను ఈరోజు ఈ బడ్జెట్లో మనం ప్రతిపాదించుకున్నాం. కానీ దాని గురించి ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పలేకపోయారు అధ్యక్ష. అధ్యక్ష, న్యూ ఇనిషియేటివ్స్, ఈ బడ్జెట్లో కొత్త విషయాలు కూడా చెప్పాం, ఏదైనా ఒకదాన్ని స్వాగతిస్తారేమో అని ఆశపడ్డాం అధ్యక్ష. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడన్నా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 1 రూపాయి అయినా ఇచ్చిన చరిత్ర ఉందా అధ్యక్ష? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఈరోజు బడ్జెట్లో ప్రతిపాదించాం అధ్యక్ష. కనీసం దాని గురించి ఒక ప్రస్తావన చేసినారు అధ్యక్ష.
హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్. మా మిత్రులు రాజా సింగ్ గారు మాట్లాడినారు, కేంద్రం దగ్గర గోదాం పాని. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక్కసారి కాదు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టినారు. హైదరాబాద్తో పాటు ఈ దేశంలో ఉండేటువంటి 6 నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం యొక్క ఫేస్, ఈ 6 మెట్రో నగరాలు అనేటువంటివి ఈ దేశం యొక్క ఫేస్, వీటిని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు పెట్టండి అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన బోలే. అందుకే ఇవాళ మన హైదరాబాద్ను మనం అభివృద్ధి చేసుకుందామని, గతంలో ఎప్పుడు లేని విధంగా హైదరాబాదు, హైదరాబాద్ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయలను ఈరోజు మనం ప్రతిపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ఈరోజు ఈ ప్రభుత్వం రైతుకు, రైతు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన, వారు ఒక రైతు, వారు ఏ స్థాయిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా వ్యవసాయాన్ని మాత్రం చేస్తున్నటువంటి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేయడం కావచ్చు, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఈసారి బడ్జెట్లో రైతుకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా ఈసారి బడ్జెట్లో ప్రతిపాదించాం అధ్యక్ష. రైతు వేదికలు, రైతు ఎందుకు బలహీనంగా ఉన్నాడు? రైతు ఒక సంఘటిత శక్తిగా లేడు కనుకనే బలహీనంగా ఉన్నాడు. ఆ రైతును ఒక సంఘటిత శక్తిగా మార్చాలని దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయని విధంగా ఈరోజు రైతు బంధు సమితులను ఏర్పాటు చేసి, ఆ రైతు బంధు సమితుల ద్వారా రైతులను ఒక వేదిక మీదకి తేవాలి, ఒక సంఘటిత శక్తిగా మార్చాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో ప్రతి 5,000 మంది రైతులకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఆ రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా కనీసం అధ్యక్ష? అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కఠోరమైనటువంటి పరిశ్రమ ద్వారా, ఒక నిరంతర కృషి ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ సాకారమైంది. ఇవాళ గోదావరి నది జీవనదిగా మారిపోయింది. 150 కిలోమీటర్లు అద్భుతంగా 365 రోజులు 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో ఒక జీవనదిగా మారినటువంటి గోదావరి ఇవాళ మొత్తం దేశాన్ని మొత్తం కూడా ఆకర్షిస్తూ ఉంది. మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది వచ్చి చూసిపోతూ ఉన్నారు. సో ఆ గోదావరిని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా మార్చడం కోసం ఇవాళ గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం కింద 250 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, అందరికీ విద్య. ఈరోజు మీ పరిపాలన పుణ్యమాని, అందరికంటే ఎక్కువ కాలం మీరు, తప్పితే తెలుగుదేశమే కదా పరిపాలించింది. ఇవాళ నిరక్షరాస్యతలో ఈ రాష్ట్రం వెనుకబడిపోవడానికి కారణం గతంలో మీరు దృష్టి పెట్టకపోవడం వల్ల. ఇవాళ దాంట్లో కూడా ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి దేశానికి మార్గదర్శకంగా ఉంది. ఈ ఒక్క విషయంలో మనం వెనుకబడ్డామని దీన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా బడ్జెట్లో అందరికీ విద్య కింద 100 కోట్ల రూపాయల నిధిని కూడా పెట్టి అక్షరాస్యతలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే సంక్షేమంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఇంకా మరింత ముందుకు పోవాలని అనేక కొత్త కార్యక్రమాల్ని కూడా తీసుకొని మనం ముందుకు పోయాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కోడిగుడ్ల మీద ఈకలు బీకినట్టు ఇవాళ ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ అదే ప్రయత్నం చేసిండ్రు, తప్ప ఒక్క కొత్త విషయం కూడా చెప్పలే. మేము ఆశించినాం ఏదైనా మంచి సలహా వస్తుందేమో, ఒక మంచి సూచన వస్తుందేమో అని అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు విక్రమార్క గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం అప్పుల్లో, మద్యం అమ్మకాల్లో మాత్రమే వృద్ధి సాధించింది అని మాట్లాడినారు అధ్యక్ష. పాపం వాళ్ళకి తప్ప ఇంకేం కనబడతలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను వారిని ఒకసారి రాసుకోమని చెప్తున్నా అధ్యక్ష, ఓపిక ఉంటే పెన్ను బట్టి రాసుకోండి. 2004 నుంచి 2014 దాకా బట్టి గారు ఈ సభలో ఉన్నారు, నేను కూడా ఈ సభలో ఉన్నా అధ్యక్ష. వారు మీరు కూర్చున్న స్థానంలో డిప్యూటీ స్పీకర్గా కూడా 5 సంవత్సరాలు ఉన్నారు అధ్యక్ష. వారు అధ్యక్ష 2004 నుంచి 2014 దాకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈరోజు ఈ 6 ఏళ్ళు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే నేను ఎక్కడ గ్రోత్ సాధించినాం,
మీకు ఆ రెండే కనబడుతున్నాయి, మీకేం కనబడతలేవు. ఇవాళ ప్రపంచం మొత్తానికి కనబడుతుంది, దేశం మొత్తానికి కనబడుతుంది. తెలంగాణ సాధించిన ప్రగతిని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి వారి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. ఒక్కొక్కటిగా చెప్తాను. పెట్టుబడి వ్యయం. ఈరోజు నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి విషయంలో వాళ్ళు ఒక సర్వే చేసినారు. వారు చేసినటువంటి సర్వేలో 82 పాయింట్లతో ఈ దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా భారతదేశంలో తెలంగాణ 1 ప్లేస్లో ఉంది. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం 12% అయితే తెలంగాణలో మాత్రం ఇది 30% ఉంది. మీ 10 ఏళ్ల పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు పెట్టింది 129,683 కోట్ల రూపాయలు. అయితే ఈరోజు ఈ 5 ఏళ్ల 9 నెలల్లో 10 జిల్లాల, మన పాత 10 జిల్లాల తెలంగాణలో 211,800 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి మీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం మీద, మన తెలంగాణ 10 జిల్లాల మీద మీరు పెట్టిన ఖర్చు 54,052 కోట్ల రూపాయలు. ఈరోజు మనం ఈ 5 ఏళ్ల 9 నెలల్లో ఖర్చు పెట్టింది 211,800 కోట్లు. అంటే మీ 10 ఏళ్లలో పెట్టిన ఖర్చు కంటే ఈ 5 ఏళ్ల 9 నెలల్లో 4 రెట్లకు పైగా ఖర్చు పెట్టాం. ఇగో ఇది సాధించినటువంటి ప్రగతి. అధ్యక్ష, నేను చెప్తున్నటువంటి లెక్కలు నేనేదో సొంత కవితని చెప్పట్లేదు. ఈ లెక్కలన్నీ కూడా కాగ్ వెబ్సైట్లో ఉన్నాయి. కాగ్ వారు తేల్చినటువంటి లెక్కలే చెప్తున్న తప్ప మేము సొంతగా డిపార్ట్మెంట్ చెప్తున్న లెక్కలు కాదు. మీరు కావాలంటే వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అధ్యక్ష, రెవెన్యూ వృద్ధి రేట్ 2. రెవెన్యూ వృద్ధి రేట్లో మీ 10 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో సాధించినటువంటి రెవెన్యూ వృద్ధి రేటు 13.56% అయితే ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గ్రోత్ 21.47%. ఇది కూడా కాగ్ తెలిసిన లెక్కనే. రెవెన్యూ వృద్ధి రేట్లో ఇది తెలంగాణ సాధించినటువంటి గ్రోత్. అధ్యక్ష, పాపం బట్టి గారికి ఈ గ్రోత్ కనబడదు. అధ్యక్ష, అదేవిధంగా 3, గనులు ఖనిజాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఆదాయం 12,048 కోట్ల రూపాయలైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్లలో 16,060 కోట్ల రూపాయలు ఈరోజు వృద్ధిని మేము సాధించాం. అధ్యక్ష, జిఎస్డిపిలో పెరుగుదల. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రం యొక్క జిఎస్డిపి 857,364 కోట్ల రూపాయలైతే 2019-20 నాటికి ఇవాళ మన తెలంగాణ జిఎస్డిపి 969,604 కోట్ల రూపాయలు. అధ్యక్ష, వ్యవసాయం మీద పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలిపి వ్యవసాయం మీద పెట్టినటువంటి ఖర్చు 20,588 కోట్ల రూపాయలైతే ఇది ఈరోజు 33,125 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. అధ్యక్ష, అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మీద మీరు పెట్టినటువంటి ఖర్చు బడ్జెట్లో 2.36% అయితే ఈరోజు తెలంగాణలో 6.17% మనం పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఇగో ఇది మేము సాధించినటువంటి గ్రోత్. అధ్యక్ష, నీటిపారుదల రంగం. అధ్యక్ష, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రోజు నీటిపారుదలకు పెద్దపీట వేశామని చెప్పారు. వాస్తవానికి తెలంగాణలో పెట్టింది చాలా తక్కువ. తెలంగాణలో పలకలు, శిలాపలకలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మాత్రం ఆంధ్రాలో జరిగినాయి. ఇక్కడ మేమే కదా రోజు కొట్లాడింది. పులిచింతల మీద ప్రతిరోజు పోరాటం చేసినాం. తెలంగాణ ప్రాజెక్టుల మీద మేము పోరాటం చేసినాం. మీరు అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు, పోరాటాలు మేము చేసినాం. ఈరోజు చూసినట్టయితే అధ్యక్ష, నీటిపారుదల రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు పెట్టినటువంటి ఖర్చు, 10 సంవత్సరాల్లో పెట్టినటువంటి ఖర్చు 142,792 కోట్ల. అధ్యక్ష, కానీ ఈరోజు ఈ 5.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ మీద పెట్టిన ఖర్చు 120,000 కోట్ల రూపాయలు దాటింది. అధ్యక్ష, ఇగో ఇది మా కమిట్మెంట్. అధ్యక్ష, ఈరోజు రైతు మీద, వ్యవసాయం మీద, సాగునీటి రంగం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్కు
ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష పాయింట్ నెంబర్ 7 వరి సాగు. అధ్యక్ష 2014-15 రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సరం, ఆ సంవత్సరం రాష్ట్రంలో వరి సాగు నిజానికి మంచి వర్షాలు పడ్డాయి. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇయర్. ఆ సంవత్సరం అధ్యక్ష 34,96,087 ఎకరాలు 2014-15 వరి సాగైతే అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 ఈ రాష్ట్రంలో 78,46,619 ఎకరాలు వరి సాగైంది అధ్యక్ష. అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఈ గ్రోత్ బట్టి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడతలేదా? ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం చేయడం వల్ల, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేయడం వల్ల, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును దేశానికి ఆదర్శంగా 3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడం వల్ల ఇవాళ ఇంత గ్రోత్ సాధించిన అధ్యక్ష. పాపం బట్టి గారికి ఈ గ్రోత్ కనబడదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉత్పత్తి, వరి ధాన్యం యొక్క ఉత్పత్తి 2014-15 68,16,662 టన్నులు అయితే, ఈరోజు అధ్యక్ష 2,23,18,576 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అధ్యక్ష, దాదాపు 4 రెట్లు ఇవాళ వరి ధాన్యంలో ఉత్పత్తిలో మనం ప్రగతిని సాధించాం అధ్యక్ష. ధాన్యం విలువ చూస్తే అధ్యక్ష, ఆ రోజు 2014-15 రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉత్పత్తి అయినే వరి ధాన్యం యొక్క విలువ 9,270 కోట్ల రూపాయలు అయితే, ఈరోజు 40,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ధాన్యాన్ని మనం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇగో ఇది తెలంగాణ సాధించినటువంటి ప్రగతి. అధ్యక్ష పాయింట్ నెంబర్ 8 పెన్షన్లు. ఇవాళ పెన్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో మీరు పెన్షన్ల మీద పేదలకు ఇచ్చినటువంటి డబ్బు 5,558 కోట్లు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల మీద మీరు పెట్టిన ఖర్చు 5,558 కోట్లు. కేవలం మన తెలంగాణ అంటే అప్పటి 10 జిల్లాల తెలంగాణలో ఈ 5.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల మీద పెట్టినటువంటి ఖర్చు 42,470 కోట్ల రూపాయలు అధ్యక్ష. మీరు 10 ఏళ్ళు, మేము 5.5 సంవత్సరాలు. మీరు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చు, ఇది కేవలం తెలంగాణలో పెట్టినటువంటి ఖర్చు. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. పేదల సంక్షేమం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క ఖర్చును, ఈ గ్రోత్ పాపం బట్టి గారికి, కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు అధ్యక్ష. పశు సంవర్ధక శాఖ మీ పదేళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ మీద మీరు పెట్టిన ఖర్చు 5,324 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 10 ఏళ్ల కాలంలో గొర్రెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, బర్రెల పంపిణీ, పాల సబ్సిడీ తదితర రంగాల మీద ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 5,035 కోట్ల రూపాయలు అధ్యక్ష. నేను చెప్తున్న లెక్కలన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో 23 జిల్లా సమైక్య రాష్ట్రంలో. ఈ 5.5 సంవత్సరాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఈ 5.5 సంవత్సరాల్లో పెట్టేటువంటి ఖర్చు అధ్యక్ష. అందువల్లనే అధ్యక్ష, ఇవాళ మత్స్యకారుల యొక్క సగటు ఆదాయం 71,000 రూపాయలకు పెరిగింది అధ్యక్ష. పాలకిచ్చిన ప్రోత్సాహం వల్ల ఇవాళ పాల ఉత్పత్తిదారులు లాభాలు గడిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను బడ్జెట్ స్పీచ్లోనే చెప్పాం, ఇవాళ మీరు ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకులు మన యొక్క విజయ డైరీని మూసివేసే దిశగా మీరు ప్రయత్నం చేసి నష్టాల ఊబిలో విజయ డైరీని మీరు పెడితే ఇవాళ లాభాల బాటల్లోకి తెచ్చి ఇవాళ విజయ డైరీని, పాడి రైతుల్ని ఇవాళ సంతోషంలో నిలిపినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. ఇది గ్రోత్ కాదా అధ్యక్ష? పేదలు అభివృద్ధి చెందడం అనేది గ్రోత్ ఫ్యాక్టర్ కాదా అధ్యక్ష? మరి ఈ విషయం వారికి ఎందుకు కనబడతలేదో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఐటీ రంగం, దాన్ని మళ్ళీ డీటెయిల్గా కూడా చెప్తా అధ్యక్ష. కేవలం ఇప్పుడు ఆయన 2 రంగాల్లోనే గ్రోత్ కనబడ్డాడు అన్నాడు, కనుక ఏ రంగంలో గ్రోత్ ఉందో లెక్కలతో సహా, ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. పరిశ్రమలు, ఐటీ రంగం అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం మీద పెట్టినటువంటి ఖర్చు 5,644 కోట్ల రూపాయలు అయితే, ఈ 5 ఏళ్ల కాలంలోనే కేవలం తెలంగాణలోనే
4389 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. సింగరేణి యొక్క బొగ్గు ఉత్పత్తి అధ్యక్ష, 10 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి ఉత్పత్తి 4519 లక్షల టన్నులు అయితే, ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో మనం సాధించింది 3006 లక్షల టన్నులు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రాయల్టీ అప్పుడు 10 ఏళ్ల కాలంలో 9573 కోట్ల రూపాయలు వస్తే, ఈ 5.5 సంవత్సరాల్లో 13105 కోట్ల రూపాయలు ఇవాళ రాయల్టీ రూపంలో వచ్చింది అధ్యక్ష. ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు 20% బోనస్ ఇస్తే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 28% బోనస్ సింగరేణి కార్మికులకు ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల ఇటు రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, కార్మికులకు కూడా ఈరోజు లాభం జరిగింది అధ్యక్ష. ఇక విద్యుత్ రంగం, పాయింట్ నెంబర్ 11, విద్యుత్ రంగంలో మేము సాధించినటువంటి గ్రోత్ గురించి చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశ్చాత్తాపక పడని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలను హరిగోసపెట్టినారు. ఆనాడు ఇదే అసెంబ్లీలో కందిల్లు లేకుండా బడ్జెట్ సెషన్ జరగపోవు అధ్యక్ష. వరి కంకులు, ఎండిపోయిన వరి కంకులు, కందిళ్ళు, నీళ్ళ బిందెలు, ఇవాళ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్కసారన్న కంకులో, కందిల్లో, నీళ్ళ బిందెలో కనబడుతున్నాయి అధ్యక్ష? తెలంగాణ శాసనసభలో ఎన్నడన్నా కనబడ్డాయి అధ్యక్ష? మేము కూడా ఉందాం కదా ఈ సభలో. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడినాడు మన స్థాపిత విద్యుత్, తెలంగాణ ఏర్పడినాడు ఈ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు 7778 మెగావాట్ల అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష 16246 మెగావాట్లకు ఇవాళ మన స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి పెంచుకున్నాం. ఇంకా యాదాద్రి భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి అది పూర్తయిపోతే ఇంకా మనం ఎక్కడికో పోతాం అధ్యక్ష. అధ్యక్ష, పీక్ డిమాండ్, ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు 23 జిల్లాల్లో కలిపి వచ్చిన పీక్ డిమాండ్ 13168 మెగావాట్లు అయితే, ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో 13162 మెగావాట్లు ఉమ్మడి రాష్ట్రం అయితే, తెలంగాణలో ఈరోజు 13168 మెగావాట్లు వచ్చింది. ఇంత పీక్ డిమాండ్ వచ్చినా కూడా ఒక్క సెకను కను రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా ఇవాళ కరెంటునిచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కోతలు మీకు తెలుసు, ఈనాడు కనురెప్పగొట్టకుండా కరెంటు ఇస్తున్న విషయం కూడా మీకు నిత్య జీవితంలో అనుభవంలో ఉంది. ఈ గ్రోత్ మీకు కనబడదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, తలసరి విద్యుత్ వినియోగం, తెలంగాణ ఏర్పడినాడు తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు అధ్యక్ష. ప్రస్తుతం 1896 యూనిట్లకు పెరిగింది. ఈ గ్రోత్ మీకు కనబడదా అధ్యక్ష? అదేవిధంగా విద్యుత్ సబ్సిడీలు అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడినాడు 2013-14లో రైతులు వివిధ వర్గాలకు విద్యుత్ సబ్సిడీల కోసం ఇచ్చినటువంటిది రాష్ట్రం ఏర్పడడానికంటే 1 సంవత్సరం ముందు 2013-14లో 3888 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం మీరు చూశారు 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ మీద బడ్జెట్లో మనం ప్రతిపాదించుకున్నాం అధ్యక్ష. అంటే ఇది మనం సాధిస్తున్నటువంటి గ్రోత్ అధ్యక్ష. ఇవాళ విద్యుత్ రంగం ఒక నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విషయంలో, ఇది మనం చెప్పింది కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ నిర్వహించినటువంటి సర్వేలో ఈ భారతదేశంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చే విషయంలో 93 పాయింట్లతో దేశంలోనే తెలంగాణ 1గా ఉన్నటువంటి విషయం పాపం బట్టి గారికి కనబడినట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులకు పెట్టుబడి సహాయం, మీ 10 ఏళ్ల కాలంలో రైతులకు పెట్టుబడి సాయం చిల్లి గవగుడి వలె. పెట్టుబడి సాయం కాదు కదా, అప్పుడు తుఫాన్, నీలం తుఫాన్. ఆ రోజు తుఫాన్ వస్తే సమైక్య రాష్ట్రంలో అటువైపు డబ్బులు ఇచ్చి మన ప్రాంతంలోని వరంగల్కు, ఖమ్మం, మీ జిల్లాకు కూడా 1 రూపాయి ఇయ్యలే. మేము ఇక్కడనే గట్టిగా అడిగినాం, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఛాంబర్ ముందర్నా చేసినాం, అయినా 1 పైస ఇయ్యలే అధ్యక్ష. పెట్టుబడి సాయం కాదు కదా, తుఫాన్ వచ్చి వడగళ్ళ వానబడి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా నిరాకరించినటువంటి రోజు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతులు బ్యాంకుల చుట్టూ తిరగద్దు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగద్దు, రైతులు అప్పులు పాలు కావద్దు, రైతు చేతిలో పెట్టుబడి ఉండి ధైర్యంగా రైతు పంట పండించాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో
9,969 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సహాయం చేశాం అధ్యక్ష. 2019-20లో మనం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయంగా అందిస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరో 2,000 కోట్ల రూపాయలు పెంచుకొని బడ్జెట్లో 14,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. అంటే 9,969 నుంచి 12,000 కోట్లకు పెరిగింది, 12,000 కోట్ల నుంచి 14,000 కోట్లకు పెరిగింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రభుత్వం రైతులకు అందించే రైతు బంధు విషయంలో బడ్జెట్లో పెంచుతూ పోయింది, రైతులకు మరింత మేలు చేస్తూ పోయింది. పాపం ఈ గ్రోత్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడలేదు అధ్యక్ష. రైతు బీమా, రైతులు ఏ కారణం చేతనైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే రైతు బీమాకు కూడా బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా నిధుల కేటాయింపు పెంచుతూనే పోయినాం. ఇవాళ రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రైతు బీమాలో మనం 2018-19లో 17,842 మంది రైతులకు వారం రోజుల్లోగానే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా వారి అకౌంట్లలో జమ చేశాం అధ్యక్ష. 19-20లో కూడా అధ్యక్ష ఇప్పటికే 9,354 మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కూడా 1,141 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం మనం ప్రతిపాదించాం. కనీసం ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసింది అధ్యక్ష. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే పరిస్థితి లేదు. మీరు కొంతమంది అయితే తిన్నదరగగా ఆత్మహత్య చేసుకున్నారని గతంలో మాట్లాడిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి రైతును కూడా ఆదుకోవాలి, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. పాయింట్ నంబర్ 19 అధ్యక్ష, అంటే ప్రతి రంగంలో జరిగిన గ్రోత్ చెప్తున్న అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కనబడలే కదా. ప్రజా ఆరోగ్యం అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి ఈ దేశంలోని మొదటి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మేం చెప్పలే అధ్యక్ష, నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష. పాపం ఇది వారికి ఎక్కడ కనబడినట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడకముందు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు. పాపం కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే వాళ్ళు పడ్డ కష్టాలు కష్టాలు కావు అధ్యక్ష. హైదరాబాద్కు రావాలంటే 81 అటెండెంటు కారు కిరాయనో బస్ కిరాయలో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది అధ్యక్ష. మొత్తం కుటుంబం వీధికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మీకు ఒక్కరోజు కూడా ఆలోచన రాలే. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎట్లయితే సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ చేస్తారో ఎక్కడో మారుమూల ప్రాంతమైన నారాయణ్ ఖేడ్లో కూడా జహీరాబాద్లో కూడా ఆ సింగిల్ ఫిల్టర్ డయాలసిస్ యూనిట్ ద్వారా ఈ రోజు వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క డయాలసిస్ సెంటర్ ఆ రోజు మీరు పెట్టకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ యూనిట్లు పెట్టినాం అధ్యక్ష. ఐసీయూ యూనిట్లు హైదరాబాద్లోని గాంధీ తప్పితే వరంగల్లోని ఎంజీఎం తప్ప ఎక్కడ ఐసీయూ యూనిట్ లేదు. ఇవాళ జిల్లాకు 4-5 ICU యూనిట్లు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఐసీయూ యూనిట్లు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలను తీసుకురావడానికి అమ్మఒడి వాహనాలు, స్టాండర్డైజ్ లేబర్ రూమ్లు, ఇలా అనేక రకాలుగా ఎవరైనా గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే ఫోన్ చేస్తే చాలు, తీసుకొచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆ తల్లిని పిల్లను మళ్ళీ 1 రూపాయి ఆటో కిరాయి లేకుండా ఇంటి దగ్గర దించేటువంటి ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనం గ్రోత్ సాధించాం. 40 డయాలసిస్ యూనిట్లు, 20 ICU యూనిట్లు, 305 స్టాండర్డైజ్ లేబర్ రూములు, ఇలా అనేక రకాలుగా మనం రాష్ట్రం వైద్య రంగంలో గ్రోత్ను తెచ్చాం. ఈ గ్రోత్ మాటల్లో కాదు అధ్యక్ష, ఈ గ్రోత్ ఉంది కనుకనే, ఈ సేవలు అందుతున్నాయి కనుకనే ఇవాళ ఇన్పేషెంట్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్లు 20% పెరిగినరు. అంటే ప్రభుత్వం అత్యుత్తమైన సేవలు అందించింది కనుకనే, ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది కనుకనే ఇవాళ 20% ఇన్పేషెంట్స్ ఈ రాష్ట్రంలో పెరిగారు అధ్యక్ష. అధ్యక్ష, వ్యాధి నిరోధక మాత్రలు, గతంలో ఈ టీకాలు 68% వేస్తే ఈరోజు 96% మంది ఈరోజు టీకాలు ఈ రాష్ట్రంలో వేసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వ పనితీరుకు ఇది నిలుట అద్దం లాంటిది అధ్యక్ష. ఇట్లా ఈ ఇమ్యునైజేషన్లో దేశంలోనే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. 96%తోని ఇవాళ ఫస్ట్ ప్లేస్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అట్లే కళ్యాణ లక్ష్మి అధ్యక్ష, ఇందాకనే చెప్పినాం పేదింటి ఆడపిల్లల కోసం
ఒక్క రూపాయి కూడా సాయం చేసే ఆలోచన మీకు రాలేదు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదింటి ఆడపిల్లకు కూడా మేమేం ఎన్నికల్లో హామీ ఇయ్యలే, ఓట్ల కోసం చెప్పలే, ఓట్ల ముందు చెప్పలే. గౌరవ ముఖ్యమంత్రిగా వారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో పేదవాళ్ళు పెళ్లి కోసం వారి దగ్గరికి వచ్చినటువంటి విషయాలు వారి మదిలో పదిలంగా ఉన్నాయి. ఆ పేదవాళ్ళు ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎంత కష్టపడతారో వారికి తెలుసు. నాకు కొన్ని సందర్భాల్లో ముందు వారు చెప్పడం జరిగింది. ఒక ఆడపిల్ల పెళ్లి ఇమాంబాద్ అనే గ్రామం సిద్దిపేట మండలంలో ఒక ఆడపిల్ల పెళ్లి కోసం ఒక తండ్రి వచ్చి నా బిడ్డ పెళ్ళెత్తిపోయేటట్టుంది, అల్లుడు సైకిల్ కొనియమంటుండు, నువ్వు సైకిల్ కొనిస్తేనే నా పిల్ల పెళ్ళి అవుతుంది లేకపోతే ఎత్తిపోద్దంటే అప్పటికప్పుడు సైకిల్ కొనిచ్చి ఆ తండ్రికిచ్చి ఆ పిల్ల పెళ్లిని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. వారికి ఆ పేదల విషయంలో ఒక కన్సర్న్ ఉంది. అందుకే ఈరోజు మేమెవరం ఆలోచించలే. కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే మొదటి రోజుల్లోనే ఈ ఆడపిల్లల వివాహం కోసం కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చినటువంటి ఘనత అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు వరాలిచ్చుడు, కొన్ని ప్రభుత్వాలు కోటి వరాలు, ఓట్లు వచ్చినాయంటే ఎలక్షన్ ఇయర్ వచ్చిందంటే కోటి వరాలు, ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు పెట్టడం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, మిషన్ భగీరథ లాంటి పథకం కావచ్చు, డయాలసిస్ యూనిట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము ఎన్నికల కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో పనిచేసే ముఖ్యమంత్రి కాదు. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు, ఆయన పేదల మనిషి, మానవీయ కోణములో ప్రజల కష్టాలను దగ్గరగా చూసేటువంటి నాయకుడు ఉన్నాడు. కనుకనే ఇవాళ ప్రజలు అంత బ్రహ్మాండంగా ఈరోజు భ్రమరత్వం పడతా ఉన్నారు. పాపం మీకు కనబడిపోతే మేము చేసేదండి లేదు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు ఈ పథకం వచ్చిన తర్వాత 450,488 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటిదాకా లబ్ధి చేకూర్చాం. అందుకే ఈ బడ్జెట్లో మరో 700 కోట్లు కూడా పెంచి ప్రతి పేదింటి ఆడపిల్లకు కూడా సహాయం చేయాలని చెప్పి బడ్జెట్లో అదనంగా 700 కోట్లు కూడా ప్రతిపాదించాం అధ్యక్ష. హైదరాబాద్ ఇవాళ పాయింట్ నెంబర్ 21. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల్లో ఇవాళ హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది మనం చెప్పింది కాదు, అంతర్జాతీయ సర్వేల్లో ఇవాళ వన్ ఆఫ్ లివబుల్ సిటీలో ఈరోజు హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నారు. అందుకే దీన్ని ఇంకా కాపాడుకోవాలని బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోతే ఫస్ట్ టైం ఈరోజు 10,000 కోట్ల రూపాయలు మనం అర్బన్ డెవలప్మెంట్ కోసం, హైదరాబాద్ అగ్లన్ అర్బన్ గ్లమరేషన్ కోసం, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం అధ్యక్ష. ఐటీ ఎగుమతుల్లో 2013-14 57,000 కోట్ల రూపాయల ఎగుమతుల విలువ ఉంటే ఈరోజు 109,000 కోట్ల రూపాయలకు మనం గ్రోత్ సాధించాం అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్, హాస్టళ్లలో సన్నబియ్యం, రైతు రుణమాఫీ, గుడుంబ నిర్మూలన, అదేవిధంగా గుడుంబ వారికి పునరావాసం, రీహాబిలిటేషన్, ఇట్లా అనేక విషయాల్లో మన ప్రభుత్వం ఎంతో గ్రోత్ను సాధించింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మానవీయ కోణంలో ఆలోచించి డబ్బులకు వెనకాడకుండా ప్రజలే కేంద్ర బిందువుగా, పేదలే మా ఎజెండాగా, పేద ప్రజల కష్టాలు తీర్చడమే ఆలోచనగా అనేక నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవాళ మీరేమో ఇళ్ల నిర్మాణం పేరు మీద ప్రజలకు ఇల్లు కాదు కదా, అప్పులైతే మిగిల్చింది. మీరు ఇచ్చేటువంటి ఆనాటి గృహ నిర్మాణంలో బేస్మెంట్ కూడా పైసలు చాలకపో. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం, మీరు ఆల్రెడీ వాళ్ళ మీద అప్పులు పెట్టిపోతే ఒకవైపేమో మీరు ఇచ్చిన పైసలు చాలక ప్రైవేట్ అప్పులు చేసింది, ఇంకోవైపేమో ఆ ఇచ్చిన పైసలకు కూడా అప్పు వాళ్ళ మీద పెట్టిపోయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా గృహ నిర్మాణ రుణాలను రద్దు చేసింది అధ్యక్ష. నీటి తీర్వాన్ని రద్దు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రైతుల రుణాలు మాఫీ చేశాం అధ్యక్ష. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసినాం అధ్యక్ష. తాటి చెట్టు పన్ను రద్దు చేసినాం, పాత బకాయిలను కూడా రద్దు చేసినాం అధ్యక్ష. ఆటో ట్రాక్టర్ల యొక్క రవాణా పన్ను రద్దు చేసినాం అధ్యక్ష, పాత బకాయిలు కూడా రద్దు చేశాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వారి మీద ఉన్న కేసులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎత్తివేసింది అధ్యక్ష. సెలూన్లకు డొమెస్టిక్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. గతంలో పేదవాడు తెలుసో తెలియకో ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మీరు జేసీబీలు పంపి, ప్రొక్లైన్లను పంపి,
రెవెన్యూ అధికారులను పంపి కూలగొట్టే పని మీరు చేస్తే ఒక్క పైసా లేకుండా 125,000 మందికి జీవో 58 కింద పట్టాలు ఇచ్చినాం అధ్యక్ష. సాదాపైన మీరు కూడా చేసిండ్రు, కానీ మీరు డబ్బులు తీసుకొని చేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి తీసుకోకుండా సాదాబైనామా అమలు చేసి వారికి పాస్బుక్లు అందించి ఆ భూమి మీద హక్కులు కల్పించాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అక్బరుద్దీన్ గారు ముగ్గురు కూడా ఇంకొక విషయం చెప్పినారు అధ్యక్ష. అయితే అక్బరుద్దీన్ గారేమో సూచన రూపంలో చెప్పారు, పాపం భట్టి గారు అయితేనేమో మరి అది అవగాహన రహిత్యం అనుకోవాలనా, ఏదో బురదల్లాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని అనుకోవాలనా, నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. రెండు విషయాలు మాట్లాడినారు, ఒకటి ఫిజికల్ డెఫిషిట్ మీద మాట్లాడినారు, రెండవది అప్పుల గురించి మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ప్రతి అసెంబ్లీలో జరిగే లొల్లే, ఇదేం కొత్తది కాదు. ప్రతి బడ్జెట్ సెషన్లో వాళ్ళు అదే మాట్లాడుతూ వచ్చిండ్రు. అంతకుముందు మా ఆర్థిక మంత్రి రాజేందర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము స్పష్టంగా చెప్తూ వచ్చినాం అధ్యక్ష. అప్పులు చేసి మేము ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతా ఉన్నాం, అప్పులు చేసి మేమేమి పంచడం కోసం చేయట్లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏంటంటే అధ్యక్ష, ఏదో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని. వాస్తవానికి అధ్యక్ష, అప్పు ఎంత ఉన్నది అనేటువంటిది అప్పు అంకెల రూపంలో కాదు చూడాల్సింది, అప్పును చూడాల్సింది ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ సైజ్ ఎంత, ఆ సైజులో నువ్వు ఎంత అప్పు తీసుకున్నావు. మన జిఎస్ ఎకానమీ సైజును మనం చూసే విధానం మన దేశంలో జీడిపి జిఎస్డిపి, దేశంది అయితే జీడిపి అంటాం, రాష్ట్రంది అయితే జిఎస్డిపి అంటాం. అయితే మన ఎకానమీ సైజ్ ఎంత ఉంది, ఆ ఎకానమీ సైజులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కు లోబడి మనం అప్పులు తీసుకుంటున్నామా లేదా, లేదు ఆ పరిమితులు దాటి అప్పులు చేస్తున్నామనే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఈరోజు 2,00,000 కోట్లు అయింది, అప్పులు బాగా పెరిగినాయి అంటే మన అప్పుతో పాటు మన జిఎస్డిపి కూడా పెరిగింది, మన గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి, సభ ద్వారా, ఎందుకంటే వీళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు కనుక అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క వారి యొక్క అప్పులు, వారి యొక్క లిమిట్స్, ఆ అప్పులు తీసుకున్నటువంటిది ఆ వారి రాష్ట్రాల జిఎస్డిపికి దాటి ఎంత అప్పులు తీసుకున్నారు. వాస్తవానికి కేంద్ర ఈ అప్పులు అనేటువంటివి రాష్ట్రంగా మన ఇష్టం ఉన్నట్టు తీసుకోవడానికి లేదు, కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఒకసారి చూస్తే అధ్యక్ష, 19 రాష్ట్రాలు ఆ జిఎస్డిపి లిమిట్ను దాటి ఈరోజు అప్పులు తీసుకున్నాయి అధ్యక్ష. అంటే వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 25% అధ్యక్ష, ఆ 25% దాటి 19 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఈరోజు అప్పులు తీసుకున్నాయి అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్ 49% నుంచి మొదలు పెడితే ఇవాళ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, గోవా, సిక్కిం, దాదాపు 19 రాష్ట్రాలు 25% తమ యొక్క ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఈరోజు అప్పులు చేసినాయి అధ్యక్ష. అధ్యక్ష, మరి మనం ఎక్కడుందాం మన రాష్ట్రం? వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 30 సంఖ్యలో చూస్తే చివరి నుంచి 6వ స్థానంలో తెలంగాణ ఉంది, చివరి నుంచి 6వ స్థానంలో, పైనుంచి కాదు, పైన స్టార్ట్ అయింది 49% స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ మన జిఎస్డిపిలో 21.3% లోబడి ఈరోజు మనం అప్పులు తీసుకున్నాం. అంతే తప్ప మనం ఎక్కడ కూడా లిమిట్ దాటలే, తీసుకున్నది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. మరి అదే కేంద్ర ప్రభుత్వం చూస్తే ఇవాళ కేంద్ర జీడిపిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు 49% అధ్యక్ష, ఈరోజు మనం 21.3% ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంటే ఇది ఈ 21.3 అనేది మనం ఎంత ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నాం, ఎంత లిమిట్స్కు లోబడి ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఇది మనం చెప్పడమే కాదు, ఈ మధ్యన రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడున్నారు,
వారి అన్నగారు ఇక్కడ ఏమో జరిగిపోయిందని పార్లమెంట్లో క్వశ్చన్ వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అధ్యక్ష పార్లమెంట్ క్వశ్చన్ ఏ చదువుతున్నా, ఏం చదువుతలేను. ఫిబ్రవరి పది 2020 మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కామెంట్స్. నేను కేవలం పార్లమెంట్లో క్వశ్చను ఆన్సర్ మాత్రమే చెప్తున్నా. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కామెంట్స్. అధ్యక్ష లెటర్ ఇచ్చిన అధ్యక్ష, ఆల్రెడీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి పర్మిషన్ తీసుకునే మాట్లాడుతున్నా. అధ్యక్ష ఫిబ్రవరి 10 మొన్న పోయింది నెల అధ్యక్ష, ఫిబ్రవరి 10 2020 పార్లమెంట్లో క్వశ్చన్ వేసినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఎన్ని అప్పులు తీసుకుంది, ఏమైనా పరిమితులు దాటిందా, లిమిట్లోనే ఉందా అని అడిగినారు అధ్యక్ష. దీనికి గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం అధ్యక్ష, ద డెట్ GSDP రేషియో 2014-15 టు 2019-20 దో ఇట్ ఈస్ రైజింగ్ ట్రెండ్ బట్ ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం మీరు అడిగారు ఇది అధ్యక్ష. కానీ మీరు అక్కడ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ అదే పాట. అధ్యక్ష ఫిజికల్ డెట్, అధ్యక్ష ఫిజికల్ డెట్ శ్రీధర్ బాబు గారు అదే చెప్పినారు, బట్టి గారు కూడా అదే చెప్పినారు. మీరు బడ్జెట్లో 33,000 కోట్ల రూపాయలు డెట్ వస్తుంది, అది ఎట్లా తెస్తారు, ఎట్లా సమకూరుస్తారని చెప్పినారు అధ్యక్ష. మనం బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో స్పష్టంగా చెప్పినాం ఎట్లా తెచ్చుకుంటామో దాన్ని, ఏ రకంగా 33,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామో స్పష్టంగా చెప్పినాం, దీంట్లో ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ కూడా ఒక విషయం వారికి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, వారి దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఒక్కొక్కసారి వాళ్ళ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తుంది అధ్యక్ష. చాలా సీనియర్ సభ్యులు మంత్రులుగా పనిచేసినారు, వివిధ స్థాయిల్లో పనిచేసినారు అధ్యక్ష. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు అధ్యక్ష. ఆర్టికల్ 293(3) ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క GSDPలో 3% వరకు వారు అప్పు తీసుకునేటువంటి అవకాశం, ఇది రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కు అధ్యక్ష. మరి ఇది ఎట్లా తెచ్చుకుంటారు, ఇది వస్తుందా, మాకు అనుమానంగా ఉన్నది, ఇది రాదేమో, మీ బడ్జెట్ అంతా కూడా మాకు గారెల్లా కనబడుతుంది అంటే అసలు ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎట్లా తెచ్చుకుంటామనేది స్పష్టంగా చెప్పినాం. GSDPలో 3% ఇట్ ఈస్ అవర్ రైట్, అది ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాం, ఎవ్రీ స్టేట్ తెచ్చుకుంటుంది ఈ దేశంలో. ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే అధ్యక్ష దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ FRBM నామ్స్కు లోబడి ఈ ఆర్థిక సంవత్సరంలో 482,314 కోట్ల రూపాయలు తెచ్చినారు అధ్యక్ష. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాలు తెచ్చుకున్నాయి. చదువుమంటే రాష్ట్రం వైజ్ చదువుతా అధ్యక్ష, లేదంటే పంపించమంటే మీ ద్వారా వాళ్ళకి పేపర్ పంపిస్తా అధ్యక్ష. తమిళనాడు 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ 47,000, బెంగాల్ 41,000, కర్ణాటక 38,000, ఆంధ్రప్రదేశ్ 36,000, ఇట్లా అన్ని రాష్ట్రాలకు కూడా ఇదేదో మనము తెచ్చుకున్నది కాదు, ఇది మన హక్కు, ఇది ఇట్ ఈస్ అవర్ రైట్ రాయల్ హక్కు ఇది మనకు. ఇది డెఫినెట్గా రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు. ఇది ఏ రాష్ట్రం ఎంత తెచ్చుకోవాలనేది ఆ రాష్ట్రాల యొక్క GSDP గ్రోత్ రేట్ మీద 3% మనం తెచ్చుకునేటువంటి హక్కు ఉంది. అందువల్ల ఇది వస్తుందా రాదా అనేటువంటి అనుమానం మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100కు 100% రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు కేంద్ర అనుమతితో సమకూర్చుకునేటువంటి వనరు గనక ఇది రాకపోవడం అనేటువంటి అనుమానం ఇందులో ఉండాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మధ్యవర్తిగా ఉండి ఈ డబ్బులు రాష్ట్రాలకు వచ్చే విధంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి కూడా అడిగారు అధ్యక్ష. మరి 30,000 కోట్ల రూపాయలు మీరు సమకూర్చుకుంటాం అనుకున్నారు, ఎట్లా తెస్తారన్నారు. సో ఒకటేమో ఫిజికల్ డెఫిసిట్ 33,000 ఎట్లా తెచ్చుకుంటారన్నారు, దాన్ని క్లారిఫై చేసినాం అధ్యక్ష. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,000 కోట్లు ఎట్లా తెచ్చుకుంటారు, ఎన్నికలు అయిపోయినాయి పన్నులు వేస్తారా అని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మొన్న మాట్లాడుతూ మేము చెప్పింది ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తయిపోయినాయి, పరిపాలన మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తాం, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టే ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా దుబారా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటాం, రాష్ట్రం యొక్క అంతర్గత
వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. పరిపాలన మీద దృష్టి పెట్టి మనకు ఎందుకంటే కమర్షియల్ ట్యాక్సెస్లో చాలా వరకు లిటిగేషన్స్ కేసెస్ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే దాన్ని ఏదైనా వన్ టైం సెటిల్మెంట్ కింద అవి ఆ డబ్బులు కోర్టుల్లో కేసులు సంవత్సరాల తరబడి నలగకుండా దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం అనుకున్నాం. అదేవిధంగా మైనింగు శాండు ఇంతకుముందే చెప్పిన అధ్యక్ష వాళ్ళుండగా శాండ్ మీద సంవత్సరానికి 10 కోట్లు 12 కోట్లు వస్తే ఇవాళ 800 కోట్లు 900 కోట్లు 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అధ్యక్ష. అట్లా మనం ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మైనింగ్లో కూడా చాలా వరకు ఒక కొత్త పాలసీని తెచ్చి మైనింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకునేటువంటి ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ మంచి మంచి ఎక్స్పర్ట్స్ను అడ్వకేట్స్ను పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో కోకాపేట్ లాంటి విలువైనటువంటి భూముల కేసులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది అధ్యక్ష. గతంలో ఎప్పుడు ఓడిపోవడమే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారే స్వయంగా పర్యవేక్షించి ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో అనేక విలువైనటువంటి భూములు కూడా ఇవాళ గెలిచినాం. రేపు వాటిని అమ్మడం ద్వారా కూడా మనం ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్లోనే చెప్పినాం అధ్యక్ష, ఇలా సీక్రెట్ కూడా ఏం లేదు. బడ్జెట్ స్పీచ్లోనే చెప్పినాం నిరర్ధకరమైనటువంటి ఆస్తులు లైక్ రాజీవ్ స్వగృహ కావచ్చు, మనం హౌసింగ్ బోర్డు కావచ్చు, దిల్ కావచ్చు, ఇలాంటి వాటిని అవసరమైతే తీసేస్తాం. పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ఖర్చు పెట్టామనేటువంటి విషయాన్ని చెప్పాం. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అన్ని రకాల కూడా ఒకవైపు ఆస్తులు అమ్మకం కావచ్చు, అంతర్గతమైనటువంటి వనరులు పెంచుకోవడం కావచ్చు, అనవసరమైనటువంటి దుబారాను తగ్గించుకోవడం కావచ్చు, మైనింగ్ శాండ్ మైనింగ్లో అదేవిధంగా రెగ్యులర్ మైనింగ్లో మన ఆదాయాన్ని పెంచుకోవడం కావచ్చు, ఇండస్ట్రియల్ లీజ్ ల్యాండ్స్ను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు. తద్వారా మేము ప్రత్యేకంగా దృష్టి పెడతాం, తప్పకుండా ఆ వైపు పోతాం అధ్యక్ష. అంతేందుకు ఇప్పుడు ఈ బడ్జెట్లో మీరు చూడండి, లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారే బడ్జెట్ ప్రవేశపెట్టినారు. 136,000 కోట్లు మనకు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది మొత్తం కలిపి మన బడ్జెట్. 10,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా సాధిస్తామని అనుకున్నాం. కానీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు చూస్తే వరుస ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కోఆపరేటివ్ ఎన్నికలు, వరుస ఎన్నికలు వచ్చినాయి. అయినా మీరు ఒకవైపు ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలే మనకు, డెవల్యూషన్ తగ్గింది, అయినా కూడా ఈరోజు చూస్తే దాదాపుగా 136,000 కోట్లు రమారమిగా మేము చేరుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు మన బడ్జెట్ చాలా దగ్గరగా ఉంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్న విధంగా ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి దాన్ని కూడా మేము సాధిస్తాం. అందులో మీరేం అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు మీరు ఎట్లా కడతారు, హైదరాబాద్లో మీరు భూములు అమ్ముతామంటున్నారు, హైదరాబాద్లో విలువైనటువంటి భూములు మీరు అమ్ముతున్నారు, మరి రేపు ఇండ్లు ఎట్లా కడతారన్నారు అధ్యక్ష. ఇలా మా కన్సర్న్ అధ్యక్ష, మీరు ఎప్పుడన్నా ఆలోచించిందో లేదో, ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నలువైపులా ఇలా పేదల కోసం 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. ఎక్కడ కడుతున్నాం అధ్యక్ష? కోకాపేటలో కడుతున్నాం, అమీన్పూర్లో కడుతున్నాం, కొల్లూరులో కడుతున్నాం. అసలు కొల్లూరు అంటే మీరు అన్నారు ఇందాక మొన్న మాట్లాడుతూ తెల్లాపూర్లో కట్టండి అన్నారు. తెల్లాపూర్ పక్కనే ఉండే కొల్లూరులో ఇవాళ దాదాపు 25,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది అధ్యక్ష. హైదరాబాద్ నలువైపులా చాలా విలువైనటువంటి భూముల్లో కూడా అన్ని దిక్కులో కూడా పేదలకు రావాలని చెప్పి 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు హైదరాబాద్లో కడుతున్నాం. శ్రీధర్ బాబు గారు, మన రాజాసింగ్ గారు కూడా అన్నారు, మరి స్వంత స్థలాల్లో ఇల్లు ఇస్తామంటున్నారు, మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం కొనసాగుతుందా అని అన్నారు అధ్యక్ష. 272,763 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసింది, వాటిని పూర్తి చేసే కార్యక్రమము కొనసాగుతుంది. 100,000 ఇండ్లు వారి సొంత స్థలాల్లో కట్టే కార్యక్రమం రెండూ కూడా కొనసాగుతాయనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం ఈ హౌస్లో అధ్యక్ష, ఇండ్ల నిర్మాణం అంటేనే ఒక అవినీతి, పేదవాళ్ళకు ఇల్లు అంటేనే ఒక ఇరుకు గది, ఓ బాత్రూమ్ ఉండదు, ఒక వంట రూమ్ ఉండదు, ఒక బెడ్రూమ్ ఉండదు. అట్లా మీరు కేవలం లాస్ట్కు వాళ్ళకి ఇచ్చే డబ్బులు అప్పులు లంచాలు, వాళ్ళ నెత్తి మీద అప్పు, ఇల్లు కడితే అప్పు, అంతకు మించి ఒక సమగ్రమైనటువంటి విధానమే లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా పేదల మీద భారం లేకుండా ఆత్మగౌరవంతో పేదలు బతికే విధంగా ఇవాళ 504,000 రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో, 530,000 రూపాయలతో పట్టణ ప్రాంతంలో
పేదలకు ఆత్మగౌరవంతో బతికే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అందాక చెప్పినట్టు 4,000 కోట్ల రూపాయల మీరు మోపిన అప్పు, పేదల మీద మీరు పెట్టినటువంటి అప్పును ఈరోజు ఈ ప్రభుత్వం మాఫీ చేసిందని కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఇలా హైదరాబాద్లో కడుతున్న 100,000 ఇండ్లను దృష్టిలో పెట్టుకొని, మరి అదేవిధంగా కొత్తగా కూడా సొంత స్థలాల్లో కట్టే 100,000 ఇండ్లను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు హౌసింగ్ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష, కొంత ఆలస్యం కావచ్చు కానీ పేదవాళ్ళ మీద భారం లేకుండా, అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టింది కూడా ముఖ్యమంత్రి గారు, ఇటు 100,000 ఇండ్లు సొంత స్థలాల్లో కట్టడం, ఆల్రెడీ ప్రారంభమైనటువంటి ఇండ్లు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి కూడా వారు మాట్లాడినారు అధ్యక్ష. వారు మీరు వచ్చిన తర్వాత అసలు ఇండస్ట్రీస్ రానే లేదు, ఇండస్ట్రీస్లో వృద్ధే లేదు. ఇది నిజంగా ఎంత బాధకరం అంటే అధ్యక్ష, అసలు భట్టి గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మాట్లాడే ముందు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇట్లా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము కూడా ఇదే హౌస్లో ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు మర్చిపోయిందా భట్టి గారు? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పవర్ హాలిడేస్, వారానికి 3 రోజులు పవర్ హాలిడే, మొత్తం పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక రంగం కుదేలైపోయి మూతబడి కార్మికులు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఆ రోజు మీరు పవర్ హాలిడేస్తోని పరిశ్రమలు మూతబడేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు 24 గంటల కరెంటుతో 3 షిఫ్టుల్లో ఇవాళ పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ మా కార్మికులకు చేతి నిండా పని దొరికి ఓటీ కూడా దొరుకుతుంది ఈరోజు మా కార్మికులకు. ఆనాడు కార్మికుల ఉద్యోగాలపై రోడ్డు మీద పడి పిల్లల ఫీజులు కట్టలేక కిరాయిలు కట్టలేక రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మీదైతే ఇవాళ ఓ 2 గంటలో 3 గంటలో 4 గంటలో ఎక్కువ పనిచేసి ఇలా ఓటీని పొందినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి కల్పించిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఏ పారిశ్రామికవేత్తని అడిగినా చెప్తారు, ఏ కార్మికుని అడిగినా ఈ విషయాన్ని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు నిజంగా చెప్పాలంటే కరెంటు బంధు ప్రభుత్వం మీదైతే రైతు బంధు ప్రభుత్వం మాది. మీరు ఆ రోజు పరిశ్రమలకు కరెంటు ఇవ్వలే, రైతులకు కరెంటు ఇవ్వలే, గృహ అవసరాలకు కరెంటు ఇవ్వలే, కోతలు మీ ఆరోస్, కరెంటు బంద్ ప్రభుత్వం మీది. ఇవాళ రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేసినటువంటి రైతు బంధు ప్రభుత్వం మాది. అధ్యక్ష, ఐటీ రంగంలో ఏం సాధించిండ్రు అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ఏం సాధించిందో ఇందాక ఎక్స్పోర్ట్స్ రూపంలోనే కాదు, టీ హబ్, మనం చేసినటువంటి ఇన్నోవేషన్ను దేశం కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు హర్షించింది అధ్యక్ష. ఇలా పాపం వాళ్ళకి కనబట్టలేదు సార్, అర్థం కాదు వాళ్ళకి. ఇవాళ ఐటీ రంగంలో మన టీ హబ్ ఎన్ని రాష్ట్రాలు ఆ మోడల్ని అమలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రపంచం నుంచి వచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి వివిధ మంత్రులు కూడా ఈరోజు వచ్చి గౌరవ మంత్రి గారు, ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారిని అన్ని వేదికల మీద ప్రశంసించారు. ప్రపంచ వేదికల మీద పోయి ఇవాళ కేటీఆర్ గారు మన హైదరాబాద్ గురించి, మన హైదరాబాద్లో ఐటీ పెట్టుబడుల గురించి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కూడా హర్షించింది. కేంద్ర ఐటీ మంత్రి కూడా స్వయంగా హర్షించినటువంటి విషయం మనం పత్రికల్లో టీవీలో చూసాం. దిస్ ఈజ్ ద కన్సర్న్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. కానీ మీకు పాపం కనబడదు, లెక్కలనే అధ్యక్ష చదవాలంటే ఐటీ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి మొత్తం కూడా ఇవ్వగలుగుతాం అధ్యక్ష. హైదరాబాద్ చుట్టూ ఇండస్ట్రియల్ జోన్లే ఏర్పడలేదని మాట్లాడినాడు. అసలు ఏం చెప్పాలి అధ్యక్ష? అధ్యక్ష, హైదరాబాద్ చుట్టూ ఈ 5 ఏళ్ల కాలంలో 43 ఇండస్ట్రియల్ పార్క్స్ కొత్తగా వచ్చినాయి అధ్యక్ష. దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ 1,25,578 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ఎంప్లాయ్మెంట్ 9,71,106 మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది అధ్యక్ష. ఎక్కడెక్కడ వచ్చినాయో చెప్పమంటే కూడా చెప్పగలుగుతా అధ్యక్ష నేను. ఏ ఐటీ పార్క్ ఎక్కడ వచ్చింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత ల్యాండ్ ఇచ్చినాం హైదరాబాద్ చుట్టూ, మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా వారికి పంపిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో కూడా భట్టి గారు ఈ సభను తప్పుదోవ పట్టించినారు. సత్యదూరమైనటువంటి అవాస్తవాలని చెప్పింది అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కేవలం
3,02,000 మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారని చెప్పిండు అధ్యక్ష. కరెక్ట్ చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష వారికి. ఈరోజు ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో 441,497 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 298 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండేది. అవి కూడా అరకొర వసతులు, దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, సాంబారు, నీళ్ల సాంబారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఈరోజు ఆ రోజు 298 మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో 298 రెసిడెన్షియల్ స్కూళ్లలో 145,254 మంది పిల్లలు చదివేవారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 671 గురుకులాలు కొత్తగా ఏర్పాటు చేసి 969 రెసిడెన్షియల్ స్కూళ్లలో 441,497 మంది పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ ద గ్రోత్. మీకు ఈ గ్రోత్ కనబడదు? ఎక్కడ గ్రోత్ ఉందండి? ఇది కాదు ఆ గ్రోత్. 298 రెసిడెన్షియల్ స్కూళ్ళు 969 రెసిడెన్షియల్ స్కూళ్ళుగా గ్రోత్ సాధించాం. 145,254 మంది పిల్లల్ని 441,497 మంది పిల్లలకు తీసుకుపోయినాం. ఈ గ్రోత్ మీకు కనబడకపోతే ప్రజలకు కనబడుతుంది కనుకనే మమ్మల్ని అంత బ్రహ్మాండంగా గెలిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారు అన్నారు అధ్యక్ష. నేను బడ్జెట్ స్పీచ్లో కూడా స్పెసిఫిక్గా చెప్పిన అధ్యక్ష, విద్యారంగం మీద కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆయా శాఖల ద్వారా కూడా విద్యారంగం మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని స్పెసిఫిక్గా బడ్జెట్లో చెప్పిన వీళ్ళు ఇట్లా మాట్లాడతారనే బడ్జెట్ స్పీచ్లో స్పెసిఫిక్గా చెప్పినాం అధ్యక్ష. కానీ అది చూసుకోకుండా మళ్ళీ అదే పాటగా ప్రతి బడ్జెట్లో మాట్లాడిన మాటలే వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు చూస్తే అధ్యక్ష, పాఠశాల విద్యకు మనం 10,421 కోట్లు, ఉన్నత విద్యకు 1,723 కోట్లు పెట్టినాం అధ్యక్ష. ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని శాఖల ద్వారా కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వివిధ కార్యక్రమాల ద్వారా విద్యారంగ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో మనం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మొత్తం కలిపి విద్యారంగం మీద మనం పెడుతున్నటువంటి ఖర్చు 16,450 కోట్ల రూపాయల అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు భట్టి గారు ఇవేవి లేకుండా ఏ మీరు 1,700 పెడుతున్నట్టాడు. 16,450 కోట్ల రూపాయలు పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మన రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అధ్యక్ష, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మలావత్ పూర్ణ ఆ గిరిజన బిడ్డ ఇవాళ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఇవాళ మన తెలంగాణ యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేసింది అధ్యక్ష. అంటే అంత మంచి ఫెసిలిటీసు, అంత మంచి ట్రైనింగు, అంత గొప్ప ఇలా గొప్పగా మనం ఈ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం అధ్యక్ష. చెప్పాలండి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఎంత బ్రహ్మాండమైన. ఒకసారి పోయి తినండి భోజనం. ఇవాళ హాలిడేస్ వస్తే సెలవుల్లో ఇంటికి పోము, రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంటాము అని చెప్పే దిశకు ఇలా పిల్లలు చేరుకున్నారంటే వాళ్ళకి ఎంత క్వాలిటీ ఫుడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అకామిడేషన్ ఈ ప్రభుత్వం ఇస్తుందనడానికి ఒక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష మూసీ నది గురించి కూడా వారు ప్రస్తావించారు. ఎన్నడన్నా మూసీ గురించి మీరు ఒక్కసారని ఆలోచించుంటే ఆ మూసీ నది పరిస్థితి అట్లా అయ్యేదా? ఇంతకాలం దీన్ని పరిపాలించింది, ఇలా మూసీ ఆ రకంగా మారడానికి ఆ పాపమంతా మీది కాదు, ఆ పుణ్యమంతా మీది కాదు. ఇవాళ మీరు చేసినటువంటి కంపును వదిలించడానికి, మీ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని పారదోలి మూసీని మళ్ళీ ఒక జీవనదిగా, ఒక స్వచ్ఛమైన నదిగా మార్చడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈ బడ్జెట్లో నిధులు పెట్టి దాన్ని మొత్తం కూడా మీరు చేసినటువంటి తప్పులను సరిచేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాన్ని అభినందించాల్సింది పోయి దాంట్లో కూడా మీరు ఏదో కొడుగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తాం. మూసీలో ఆక్రమణలు జరిగినాయి, ఆక్రమణలు జరిగితే వాడు ఎవడన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరుకునేటువంటి వారు కాదు. డెఫినెట్గా దాన్ని వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఈ ప్రజలకు మూసీ నది యొక్క ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైనటువంటి కానుకగా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పాపమంతా మీదే అనేది ఒకసారి మీరు ముందు చెంపలేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈ పాపం మేము చేసినా మీరు మంచి పని చేసినారు ధన్యవాదాలని క్షమాపణ చెప్పేది మాట్లాడితే చెల్తుంది. చేసిన పాపం చెప్పబోతుంది, మళ్ళీ చేసే దాంట్లో ఇంకా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే కాడున్నావు. అధ్యక్ష
ఇరిగేషన్ మీద, అది కూడా ఎట్లా మాట్లాడుతారంటే అధ్యక్ష రెండు నాలుకలు. భట్టి గారు అదే మాట్లాడిండ్రు, శ్రీధర్ బాబు గారు అదే మాట్లాడిండ్రు. ఒకవైపు ఏమంటారంటే ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ప్రారంభించారు, బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలే పెట్టారు, ఇవి ఎట్లా పూర్తయితే అని అడిగింది వాళ్ళే అధ్యక్ష. మళ్ళీ వాళ్ళే అంటారు అప్పులు చేయొద్దు, ప్రాజెక్టులకు డబ్బులు దేవద్దు, ప్రాజెక్టులు కావద్దు. అంటే రెండు వాళ్ళే చెప్తారు అధ్యక్ష, అంటే అప్పులు చేయొద్దట, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నట. మళ్ళీ ఇంకోవైపు ఏమంటారు బడ్జెట్లో 11,000 కోట్లు పెట్టినరు, ఇవి ఎట్లా పూర్తయితాయి, ఈ పైసలు ఎట్లా సరిపోతాయి అని మాట్లాడతారు. అంటే ఇది ద్వంద్వ విధానం అధ్యక్ష. అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకన్నా ఐడియా ఉండాలి కదా అధ్యక్ష. ఇది మేమే అంటున్నాం, అది మేమే అంటున్నాం, టీవీలలో చూసే జనం నవ్వుకుంటారు మమ్మల్ని చూస్తే అని అనుకుంటారా అనుకోవద్దు అధ్యక్ష. వీళ్ళు కనీసం అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కనుక రైతుకు నీరే ప్రాణాధారం. మనం ఎంత పెట్టుబడి సాయం చేసినా, మనం ఎన్ని రకాల కార్యక్రమం చేసినా నీరు అనేది వ్యవసాయానికి ఒక జీవధారం లాంటిది. దీన్ని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు అనే ఒక ట్యాగ్ లైన్ మీద, నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద జరిగింది అధ్యక్ష. ఆ ట్యాగ్ లైన్లో మొట్టమొదటి అయినటువంటి నీళ్లు, కృష్ణా గోదావరి ప్రాజెక్టులో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను ఒక్క చుక్క లేకుండా ఈ రాష్ట్రానికి అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పట్టుదల అధ్యక్ష. ఇవాళ దానికోసం నిరంతరం శ్రమించింది అధ్యక్ష. మెదడును కరగదీసి ఒక ఇంజనీర్ లాగా రాత్రింబవళ్ళు కష్టపడడం వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తయి, ఇందాక నేను చెప్పినట్టు వరి పంట ఎంత పండుతుంది, ఎండాకాలంలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఎంత బ్రహ్మాండంగా బారి ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో రోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ చూసిన తర్వాత నేను ఆలోచించాలి వీళ్ళు అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు నీటిపారుదల రంగం మీద ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు 23 జిల్లాలు, తెలంగాణకైతే పెట్టకనే పోదురు అప్పుడు, కేవలం ఇందాక నేను చెప్పినట్టు పలకలు శంకుస్థాపనలే మనకు, 142,792 కోట్ల రూపాయలు వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ ఈరోజు మనం 1,20,000 కోట్లకు పైగా ఈ 5.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినాం అధ్యక్ష. వాళ్ళకి ఏం అనుమానాలు భ్రమలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా నీటిపారుదల ప్రాజెక్టులు, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది దీని మీద అవసరమైతే కొత్తగా అప్పులు తెస్తాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా నీళ్లు అందిస్తాం. దాంట్లో ఈ ప్రభుత్వం వెనుకకు పోదు, మీరేమీ అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట మాట్లాడినారు భట్టి గారు, ఎన్నికలప్పుడే మీరు రైతు బంధు ఇస్తారు. ఇది పచ్చకళ్లద్దాలు పెట్టుకున్న వాళ్ళకు లోకమంతా పచ్చగానే కనబడుతుందని సామెత ఉండేది అధ్యక్ష. అధ్యక్ష పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగా కనబడుతుందని వెనకట ఒక సామెత ఉండేది పెద్దలు చెప్పేవాళ్ళు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే హుజూర్ నగర్ ఎన్నికలు అప్పుడే మీరు రైతు బంధు ఇచ్చింది. అసలు మాకు అటువంటి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుందా అధ్యక్ష? ఇందాక రాజాసింగ్ కూడా అదే మాట్లాడండి. బాధకరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి గజ్వేలు చేసింది. అసలు నిజంగా ఇంత బ్రాడ్గా, నేను ఈ సభలో చాలాసార్లు ఉన్నాం, మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాం, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాం, ఇంత బ్రాడ్గా అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూసిన మొదటి ప్రభుత్వం మొదటి ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు అధ్యక్ష. ఈ సభలో నేను చూసిన అధ్యక్ష, డికేఆర్ గారు ఈ సభలో లేరు ఈరోజు, అక్కడి నుంచి లేచి ఏసీడీపీలో 3 కోట్లు మీ ఎమ్మెల్యేలతో పాటు మాకు కూడా ఇవ్వాలని చేసి మాట్లాడితే మేమందరం మంత్రులు మీద వద్దు వద్దు అంటున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి ఉందాగా ఎస్ మీకు కూడా 3 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అధ్యక్ష ఇలా మిషన్ కాకతీయ కార్యక్రమం చేపడితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చెరువులు చేయలే, ఈ రాష్ట్రంలోని ప్రతి చెరువు జరగాలి, ప్రతి మండలం జరగాలి, ప్రతి గ్రామం జరగాలి, ప్రతి నియోజకవర్గంలో జరగాలని 46,000 చెరువులను పునరుద్ధరణ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అధ్యక్ష ఇలా మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తే ఏం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇచ్చినామా? ఈ రాష్ట్రంలోని ప్రతి మారుమూల గూడెం కావచ్చు, తండా కావచ్చు, ప్రతి పల్లెకు కూడా త్రాగునీరు ఇవ్వాలని చెప్పి బ్రాడ్గా రాష్ట్రం యూనిట్గా ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. మీలాగా సంకుచిత ధోరణులు మాకు లేవు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తే రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యూన్సీకి వస్తుంది, బట్టి విక్రమార్క కూడా చెక్కులు పంచుతున్నారు. రైతు బంధు కూడా మొన్న చెప్పినాం కదా అధ్యక్ష, 25,000 లోపు రుణాలు ఉన్నటువంటి రైతులకు ఈ నెలలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే నేరుగా మా ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు ఇస్తామన్నాం. మా శ్రీధర్ బాబు గారు కూడా చెక్కులు పంచవచ్చు ఇప్పుడు మంత్రి నీళ్ళ పోయి.
మాకేం లేదు, శ్రీధర్ బాబు గారి దగ్గర మా రాజేంద్రన్ వచ్చి పంచాడు, గౌరవ ఎమ్మెల్యేలే పంచొచ్చన్నాం. అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన అధ్యక్ష, ఎమ్మెల్యేలను సర్టిఫై చేయమని అన్నారు. ఆ వచ్చిన దరఖాస్తును వెరిఫై చేసే దాంట్లో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసినాం. అయ్యో ఈడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, మీ దగ్గర మీకు సర్టిఫికేషన్ చేసే అధికారం ఇవ్వలేదా? మీరు వస్తే సంతకాలు పెట్టలేరు? మీ ఎంఆర్ఓలు మీ ఆర్డీఓలు పంపిస్తే మీరు వెరిఫై చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా ఆ గౌరవాన్ని మీకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష, క్యా రాజా సింగ్ సాబ్ ఆప్ సైన్ నహీ కర్ రే క్యా, ఫిర్ ఆప్ కర్నే కే బాద్ ఐసా కైసా బోల్ సక్తే సీఎం సాబ్ కు, ఆప్ అపాలజీ బోల్నా యహాన్ పర్. దేఖో హర్ స్కీమ్ మే వో జో భీ బిజ్లీ దేఖో, ఆజ్ బిజ్లీ సిర్ఫ్ సిద్దిపేట్ మే యా గజ్వేల్ మే ఆ రా, తుమారా పాస్ 24 ఘంటా బిజ్లీ నహీ ఆ రా, కోనే కోనే పే పూరా తెలంగాణ మే హర్ కిసాన్ కు 24 ఘంటా కరెంట్, ఆజ్ సిర్ఫ్ తెలంగాణ హుకుమత్ దే రే, ఐసా నహీ కి యే గజ్వేల్ కే కిసాన్ కు దే రే యా మదిరా కే కిసాన్ కు నహీ దే రే, హర్ కిసాన్ కు దేతే హమ్. ఇట్లా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా ఉంచేటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అలాంటి ముఖ్యమంత్రి గారి గురించి, ఈ ప్రభుత్వం గురించి ఎవరన్నా మాట్లాడితే ప్రజల్లో మీకు ఏదైనా కొద్దో గొప్ప గౌరవం ఉంటే అది మీదే పోతుంది, కొద్దిగా ఆలోచించుకొని వెనక్కి చూసుకొని మాట్లాడితే మంచిదని కూడా ఈ సందర్భంగా వారికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అయితే భట్టి గారు ఎన్నికలప్పుడు రైతు బంధు ఇచ్చినామంటాడు, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అధ్యక్ష? అసలు ఎన్నికల్లో చెప్పినామా అధ్యక్ష? మేము ఎన్నికల్లో చెప్పకపోయినా ఈ రాష్ట్రం యొక్క రైతు యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతు లక్షాధికారి కావాలి, రైతులు అప్పుల ఊబులో నుంచి బయటకు రావాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇవాళ రైతు బంధు అధ్యక్ష. ఆ రైతు బంధు కోసం అధ్యక్ష 2019 వానకాలం 5,235 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. 2019 యాసంగి 5,244 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు రన్నింగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుకొని నిన్నటి వరకు 10,805 కోట్ల రూపాయలు రైతులకు విడుదల చేశాం బడ్జెట్లో పెట్టిన ప్రకారంగా. నాకు బాగా గుర్తు అధ్యక్ష, ఆర్థిక మంత్రిగా మా రివ్యూ మీటింగ్ జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చినారు, రైతుకు 12,000 కోట్లు చెప్పినాం, నువ్వు ఎక్కడ తగ్గించుకున్నా నాకు తెలియదు కానీ రైతు బంధుకు రైతుకిచ్చే 12,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి వీల్లేదు అని రైతు కోసం చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా అధ్యక్ష. దట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, దట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఇవాళ 12,000 కోట్లు బడ్జెట్లో పెడితే 10,805 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేశాం. మిగతా డబ్బు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఆ 1,195 కోట్ల రూపాయలు కూడా ఒక్క పైసా కోత లేకుండా రైతుకిచ్చిన హామీ ప్రకారంగా మొత్తం 12,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు కింద అందిస్తాం అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు మరి బడ్జెట్ చదివింది అనుకున్నానే, వారు మళ్ళీ ఇక్కడ లేచి ఏమంటారంటే కొత్త పాస్బుక్లు వచ్చినాయి అందరికీ రావాలి బడ్జెట్లో పెంచాలి అన్నారు. అది ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఐ థింక్ ఒక్కసారి బడ్జెట్ బుక్ తిప్పండి, బడ్జెట్ బుక్లో స్పష్టంగా చెప్పినాం కొత్త పాస్బుక్లు వచ్చినాయి కనుక రైతు బంధులో పెరిగిన లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో అదనంగా 2,000 కోట్ల రూపాయలు పెట్టి గత సంవత్సరం 12,000 కోట్లు పెట్టి ఈసారి రైతు బంధు కోసం 14,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామనేటువంటి విషయాన్ని స్పష్టంగా బడ్జెట్లో చెప్పిన తర్వాత కూడా మీరు రైతు బంధుకు పెంచాలి అని శ్రీధర్ బాబు గారు మాట్లాడితే నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. బట్ సరే మీరు ఏమన్నా మాట్లాడండి, మా కన్సర్న్ మాది, ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటాం, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ప్రజా సంక్షేమమే, పేద ప్రజల సంక్షేమమే, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాకపోతే మీరు ఇక్కడి నుంచి కొన్ని గోబల్సో అవాస్తవాలని చెప్పే ప్రయత్నం చేస్తే ఈ సభ ద్వారా మీకు, మీరు విన్నా వినకపోయినా ప్రజానికానికి మాత్రం క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈరోజు మాకుంది అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు దయచేసి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము మీలాగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత మర్చిపోయేటోళ్ళం కాదు. ఎందుకంటే మీరు 2004 మేనిఫెస్టో తీయండి, మీరు 2009 మేనిఫెస్టో తీయండి, మీరు ఏం చెప్పినారు 2004లో 2009 మేనిఫెస్టోలో ఏం చెప్పినారు ఒక్కటన్నా అమలు చేసిండ్రా మీరు? 2009 మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కి ఆ ఒక్కటి కూడా అమలు చేయని వాళ్ళు మీరైతే ఎన్నికల్లో చెప్పకపోయినా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మానవీయ కోణంలో ప్రజల అవసరాలను గుర్తించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.
అందువల్ల దయచేసి ఇలాంటి గోబల్స్ను అవాస్తవాలను శాసనసభను వేదికగా మా మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. ఆ బురదలో మీరే పడతారు. మీరు అట్లా మాట్లాడడం ద్వారా నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఇవన్నీ మేము ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా డిఫెన్స్లో మీరు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎన్నికల్లో మేము కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పినామా, మిషన్ భగీరథ ఇస్తామని చెప్పినామా, రైతు బంధిస్తామని చెప్పినామా, కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పినామా, రైతు బీమా ఇస్తామని చెప్పినామా, ఇవి కూడా ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దయచేసి ఇంకోసారి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక మిషన్ భగీరథ ఇది గదే కథ, పాడిందే బాట పాసిమర్ల బాట అంటే ప్రతిసారి ఇదే మాట్లాడతారు వీళ్ళ అధ్యక్ష. ఇలా మిషన్ భగీరథ కింద అద్భుతంగా ఈ ప్రభుత్వం పనిచేసింది, రికార్డు సమయంలో పనిచేసినాం. ఇవాళ మనం చేసినటువంటి పథకం యావత్ దేశం కొనియాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వమే ఈరోజు బడ్జెట్లో డబ్బులు పెట్టి దేశమంతా కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తామని కేంద్ర ప్రభుత్వము భారతదేశం హర్షిస్తూ ఉంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ శాసనసభ్యుడిగా మనం గర్వపడాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేట అధ్యక్ష, షేమ్లెస్ థింగ్. ఇలా దేశం హర్షిస్తూ ఉంటే, ఇతర రాష్ట్రాలు హర్షిస్తూ ఉంటే ఈ సభలో కూర్చొని మనం గర్వపడాలి. మనం ఇలా ఒక ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డదని తెలంగాణ ప్రజలందరూ ఆనందపడతా ఉంటే, అక్క చెల్లెళ్ళు ఆ నీళ్లు తీసుకొని ఇలా ఎంతో సంతోషంగా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మేము ఊళ్ళలోకి పోతే బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతుండే బిడ్డ, బిందెలు ట్యాంకర్ల వెనుక బిందెలు మోసి మోసి నేను ముందా నువ్వు ముందా అని బిందెలు బిందెలు కొట్లాడి సొట్టలు పడుతుండే. ఇలా బాధలు లేవు, ఇంటింటికి ఇలా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళ బిందెలో కేసీఆర్ ముఖాన్ని చూస్తున్నాము, ఆ ప్రతి నీళ్ళలో మా కేసీఆర్ ప్రతిరోజు కనబడుతుండని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే పాపం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతుంది. మీకు గ్రోత్ కనబడదు, మంచిని జీర్ణించుకోలేరు. మంచిని మంచి అనగలిగేటువంటి కనీసం ఇది కూడా మీకు లేకపోవడం నిజంగా ఇది దురదృష్టకరం, బాధకరం అధ్యక్ష. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తాం అధ్యక్ష, మీరు ఏమన్నా చెప్పండి. మేము మాత్రం తప్పకుండా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం పనిచేసుకుంటూ పోతాం అధ్యక్ష. అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ దాని మీద కూడా మాట్లాడండి. నేను నిజంగా ఏమనుకున్నా అంటే భట్టి గారు మమ్మల్ని తప్పకుండా హర్షిస్తాడు అనుకున్నాను. ఒక దగ్గరన్నా మమ్మల్ని ఏమైనా మెచ్చుకుంటాడేమో అని ఆశపడ్డా. ఎందుకంటే ఒక దళిత బిడ్డ, కొంచెం కన్సర్న్ ఉన్నటువంటి వారు, అనుభవం ఉన్నటువంటి వాడు తప్పకుండా మమ్మల్ని ఈ విషయంలో కొంత మెచ్చుకుంటాడేమో అని అనుకున్న అధ్యక్ష. అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో లాస్ట్ టైం ఆర్థిక మాంద్యం ఉండే, మనం బడ్జెట్ను తగ్గించుకున్నాం, నిజానికి ఇన్సెంటివ్స్లో ఒక రూపాయి పెట్టలే. గౌరవ పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారు ఒకరోజు మాతో మాట్లాడుతూ ఒక మీటింగ్లో కూర్చొని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, పెద్దవాళ్లకు ఒక సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు, బడ్జెట్లో పెట్టకపోయినా కూడా కనీసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను విడుదల చేయాలని చెప్పి వారు కోరితే మేము అత్యవసరంగా ఒక సమావేశం పెట్టుకొని ఆ నిధులను ఇతర శాఖల నుంచి కొంత సమకూర్చుకొని మొన్న ఆర్థిక సంవత్సరంలో 339 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చినాం అధ్యక్ష. అవర్ కన్సర్న్, మాకు దళిత బిడ్డలు మా కన్సర్న్, గిరిజన బిడ్డలు మా కన్సర్న్. ఇవాళ 4,197 ఎస్సీలకు, 2,741 ఎస్టీలకు మొత్తంగా 6,938 ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 339 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని విడుదల చేసినాం. దిస్ ఈజ్ అవర్ కన్సర్న్. పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కాదు, మా కన్సర్న్ ఇప్పుడిప్పుడే పైకొస్తున్నటువంటి దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు మా ప్రియారిటీ అని చెప్పిన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దట్ ఈజ్ అవర్ ప్రియారిటీ. మేము ఇవాళ 6,938 ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతగా ఇచ్చిన అధ్యక్ష. నిధులు తక్కువ ఉన్నా వీళ్ళని పైకి తీసుకురావాలి అని ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష. ఇక దాని మీద కూడా ఆరోపణలు చేస్తామంటే చెప్పండి వద్దా. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మేము మొదటి ప్రాధాన్యతలో ఈ 339 కోట్లు మీకు ఇవ్వడం ఇష్టం లేదా చెప్పండి అధ్యక్ష. ఉద్యోగ నియామకాలు, ఇది కూడా రెగ్యులర్ డైలాగ్. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా సభలో స్పష్టంగా క్లారిఫై చేశారు, ఉద్యోగ నియామకాల్లో కూడా దేశంలో మన మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. అయితే దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము 1,50,260
ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఈ గోబుల్స్ మానేయండి. ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడే అడగండి, తప్పకుండా ఇస్తాం. కానీ గోబుల్స్ ప్రచారం చేస్తే మీ సంఖ్య ఎట్లా పడుతూ పోయిందో మీకే తెలుసు, మరి ఈంత కూడా పోతుందేమో చూసుకోరు. అధ్యక్ష, 1,50,260 ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో 1,32,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. ఇందులో 1,23,075 ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,23,075 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 27,131 ఉద్యోగాల నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసి ఈ 27,131 మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, యూనివర్సిటీల విషయం కూడా మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక యూనివర్సిటీల్లో అసలు నియామకాలకు అనుమతి ఇవ్వలేదు, నియామకాలు చేయనేలేదు అని కూడా గౌరవ సభ్యులు మాట్లాడినారు. అధ్యక్ష, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ నేను డీటెయిల్స్ పోను, బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, టైం తక్కువంది కనుక. అధ్యక్ష, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 242 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చినాం, అందులో 181 ఖాళీలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ 107 ఉద్యోగాలకు అనుమతిచ్చాం, 40 నియామకాలు పూర్తయినాయి. ఈ రకంగా అధ్యక్ష, ఉస్మానియా యూనివర్సిటీ 415, కాకతీయ యూనివర్సిటీ 136, జేఎన్టీయు 186, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్లో నియామకాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే దీంట్లో దేశవ్యాప్తంగా ఒక సమస్య వచ్చింది. ఈ యూనివర్సిటీల నియామకాలని డిపార్ట్మెంట్ వైజ్ చూడాలనా, యూనివర్సిటీ వైజ్ చూడాలనా అని విషయంలో అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు పడ్డది. అలహాబాద్ హైకోర్టులో కేసు పడి దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఈ నియామకాల ప్రక్రియ ఆగింది. ఆ ప్రాసెస్లో రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని పార్లమెంట్లో ఈ మధ్యలోనే తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం వచ్చింది కనుక త్వరలోనే ఆ నియామకాల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. సో ఆల్రెడీ కొన్ని చేసినాం, మిగతా వాటికి ఇప్పుడే రీసెంట్గా ఆ చట్టం కేంద్రంలో వచ్చింది కనుక దానికి అనుగుణంగా మిగతా నియామకాల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అంటే యాజ్ సచ్ మీరు ఏం చెప్తున్నంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, జరగనే లేదు అనేటువంటి విధంగా మాట్లాడిండ్రు. ఏ మొత్తం ఏ యూనివర్సిటీలో ఎంతమందికి ఎన్ని నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిందో కూడా వివరాలు కావాలంటే మీ ద్వారా గౌరవ సభ్యుడికి నేను పంపిస్తాను. అధ్యక్ష, పౌల్ట్రీ మీద కూడా మాట్లాడినారు అధ్యక్ష వారు. అధ్యక్ష, పౌల్ట్రీ విషయంలో కూడా వాస్తవానికి అసలు మీరు అనేది ఆలోచించిందా పౌల్ట్రీ గురించి? పౌల్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ తెలంగాణలో. తెలంగాణలో ఇలా ఒక మన తెలంగాణ అవసరాలతో పాటు ఈ దేశంలోని అనేక రాష్ట్రాల అవసరాలను మన పౌల్ట్రీ తీరుస్తూ ఉంది. 1, ఇలా దేశంలో తెలంగాణ పౌల్ట్రీ రంగంలో 1 రాష్ట్రం. ఇది ఈ రాష్ట్ర వృద్ధి రేటును పెంచడంలో, రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెంచడంలో పౌల్ట్రీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఇలా పౌల్ట్రీ రంగం. అలాంటి పౌల్ట్రీ రంగాన్ని కాపాడుకోవాలి, దీన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పౌల్ట్రీకి విద్యుత్ సబ్సిడీలో, ఇవాళ విద్యుత్ ట్యారిఫ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్సిడీ ఇచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చినటువంటి మక్కలు ఇచ్చినాం. అయితే మీరేమి చేసినారు? మనము 4 లక్షల టన్నులు ఇస్తే 2 లక్షల టన్నులు పౌల్ట్రీ రైతాంగానికి వాళ్ళు, అది బేసికల్లీ అది ప్రభుత్వం యొక్క రోల్ కాదు, పౌల్ట్రీని ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చింది. ఫెడరేషన్ వాళ్ళు ఏం చేసిండ్రంటే అందులో ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. ఇంటిగ్రేషన్ అంటే కొన్ని ఈ పౌల్ట్రీ, మా రాజేంద్రన్ అయితే ఇంకా బాగా చెప్తాడు అనుకోండి, సరే ఆ ఇంటిగ్రేషన్ ద్వారా ప్లస్ పౌల్ట్రీ రంగాన్ని ఆదుకొని అది నిలదొక్కునే విధంగా ఈరోజు పౌల్ట్రీకి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఆ ఇచ్చినటువంటి మక్కల్ని పౌల్ట్రీ రైతులకు ఇచ్చిండ్రు, ఈ ఇంటిగ్రేషన్ యూనిట్లకు కూడా ఇచ్చిండ్రు. రైతులందరూ కూడా డబ్బులు కట్టిన తర్వాత, మేము చెక్ చేసిన వాస్తవానికి ఇది గవర్నమెంట్ సబ్జెక్ట్ కాదు, వెన్ వి చెక్డ్ అప్
రైతులందరూ కట్టిన తర్వాత మిగిలిపోయినటువంటి మక్కల్ని ఈ ఇంటిగ్రేషన్ యూనిట్ వాళ్లకు డబ్బులు కడితే వాళ్ళకి ఇచ్చి, ఇంటిగ్రేషన్ యూనిట్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫీడ్ తయారు చేసి తిరిగి రైతులకే ఇస్తారు, చిక్స్ తయారు చేసి తిరిగి రైతులకే ఇస్తారు. ఇంటిగ్రేషన్ యూనిట్లు స్ట్రాంగ్గా ఉంటేనే పౌల్ట్రీ ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉంటుంది, రైతు స్ట్రాంగ్ ఉంటేనే పౌల్ట్రీ ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. కానీ దాంట్లో కూడా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పెక్కే ప్రయత్నం చేశారు. డీటెయిల్స్ కావాలంటే మా గౌరవ మంత్రి గారు రాజేంద్ర అన్న కూడా ఒక పౌల్ట్రీ రైతు, వివరాలు కూడా వారు స్పష్టంగా మీకు చెప్తారు. అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు, అక్బరుద్దీన్ ఒవైసీ గారు కొన్ని విషయాలు వారు అడిగిన దాంట్లో కూడా చాలా వరకు ఆన్సర్స్ వచ్చినాయి అధ్యక్ష. కొన్ని వారు ఏమడిగినంటే వారు గౌరవ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టాలి అనేటువంటి విషయం వారు కోరినారు. ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు డిజైన్పై ఎమ్మెల్యేలతో మాట్లాడాలన్నారు, జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్పై ఎమ్మెల్యేలతో మాట్లాడాలన్నారు, ఇట్లా డిఫరెంట్ టైమ్స్లో గౌరవ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టాలన్నారు. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు తప్పకుండా గౌరవ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతారు. మున్సిపల్ పద్దు మీద చర్చ జరిగినప్పుడు కూడా డీటెయిల్డ్గా వాటికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వారు సవివరమైనటువంటి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని సూచనలు కూడా ఇచ్చారు అక్బరుద్దీన్ ఒవైసీ గారు. ఏదైతే ఉర్దూ డిఎస్సి జరపాలని, పాఠ్య పుస్తకాలను సకాలంలో ఇవ్వాలని, ఇటువంటివి మాత్రం తప్పకుండా ఆయా శాఖలకు తగిన ఆదేశాలు ఇచ్చి మీరు ఇచ్చినటువంటి సూచనలు, మీరు చెప్పినటువంటి ఆలోచనల్ని వీలైనంత వరకు వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. అధ్యక్ష అధ్యక్ష రాజాసింగ్ గారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడేమిచ్చింది, ఇండ్లేమిచ్చింది, అండ్లేమిచ్చింది అని అడిగారు. హాయ్ రాజాసింగ్ సార్, చలే గారు హాయ్, జరా బచ్చా సున్నా గౌరసే సున్నా బయ్య. ఈరోజు కేంద్రం ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాంట్లో జిఎస్టీ బకాయిలు, ఇది యాక్ట్, చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీలో 933 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. నువ్వు ఇప్పిస్తానో కదా పోయి తీసుకురా. కేంద్రం నుంచి జిఎస్టీ నుంచి 933 కోట్లు రావాలి. ఐజిఎస్టీలో 2812 కోట్ల రూపాయలు రావాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మేము అడగడమే కాదు, నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది 24,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వండి, తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది అని చెప్పి స్పష్టంగా నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. 24,000 కరోడ్ రూపాయ తెలంగాణకు దేనే కలియ బోలే, లేకిన్ 24 పైసా భీ కేంద్రకి సర్కార్ నహీ దియే హే. అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సినటువంటి 450 రూపాయలు ఇది రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటిది 450 కోట్ల రూపాయలు విభజన చట్టం ప్రకారంగా రావాల్సిన దాన్ని కూడా ఈరోజు మనకి ఇవ్వలేదు 450 కోట్ల రూపాయలు. అధ్యక్ష 2019-20 ట్యాక్స్ డెవల్యూషన్ బడ్జెట్లో మనకు 4,595 కోట్ల రూపాయలు తగ్గించారు. అధ్యక్ష ట్యాక్స్ డెవల్యూషన్ తగ్గియడమే కాదు, ఇంకేం చెప్తున్నారు, మాకు ఇవ్వాల్సిన ఇవ్వలేదు, ట్యాక్స్ డెవల్యూషన్ ఇవ్వలేదంటే అప్పు తెచ్చుకోండి అని ఒక ఉచిత సలహా ఓ పర్మిషన్ ఇచ్చేసింది. 1435 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి మీ రాష్ట్రానికి అనుమతిస్తున్నాం, హక్కుగా రావాల్సింది ఎగబెట్టరట, అప్పుగా తెచ్చుకోమంటారట. ఇగో ఇదయ్యా మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. హైదరాబాద్ సహా 6 మెట్రో నగరాలకు నిధులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా లెటర్ రాసినారు. స్వయంగా అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేస్తే 6 నగరాలకు ఇయ్యలే, హైదరాబాద్కు 1 రూపాయి ఇయ్యలే అదనంగా. అధ్యక్ష 14 అధ్యక్ష గౌరవనీయులు రాజాసింగ్ గారు వారు అడుగుతూ ఉండే అధ్యక్ష, అట్లే ఇంకా చివరిగా నేను చెప్తా ఉంటా అధ్యక్ష, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ బహుశా మన దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. జనరల్గా ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా అంగీకరిస్తుంది అధ్యక్ష, బట్ ఫర్ ద ఫస్ట్ టైం 15th ఫైనాన్స్ కమిషన్ మన యొక్క గ్రాంట్స్ను ఒకవైపు డెవల్యూషన్ను తగ్గించింది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. అదే ఫైనాన్స్ కమిషను 1,723 కోట్ల రూపాయలు తెలంగాణకు గ్రాంట్గా ఇవ్వండి అని కూడా వారు రికమెండేషన్లో ఇచ్చినారు.
తగ్గించిన డెవల్యూషన్ ఏమో ఆమోదించిండ్రు. 723 కోట్ల రూపాయలు గ్రాంట్గా తెలంగాణకు ఇవ్వాలని 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తే దాన్ని పునఃపరిశీలించండి అని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్కు రిటర్న్ పంపించండి. అంటే కేంద్రం తెలంగాణ పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుందనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి? ఒకవైపేమో తగ్గించేది ఆమోదిస్తారు, గ్రాంట్గా ఇచ్చేది మాత్రం రీఎగ్జామిన్ చేయండి అని చెప్పి కమిషన్కు తిరిగి పంపించింది. ఈ విషయాన్ని కూడా రాజాసింగ్ గారు గుర్తించాలి. అధ్యక్ష, రాజాసింగ్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా అన్నారు. మీ నియోజకవర్గంలో కూడా కట్టల మండిలో, గోడేకి కబార్లో, దూల్పేటలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొనసాగుతుంది. త్వరలోనే వాటిని పూర్తి చేసి మిమ్మల్ని కూడా ఆహ్వానించి మనందరం కలిసి దాన్ని ప్రారంభోత్సవం చేస్తామని కూడా, డబ్బులు 10,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం, డబ్బులకేం బాధ లేదు, 100% వాటిని పూర్తి చేస్తాం, చేసి వాటిని ఇస్తాం. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యులందరినీ కూడా నేను కోరేది సార్, చాలా వరకు సభ్యులు అడిగినటువంటి వివరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. మీరందరూ కూడా దయచేసి ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కోరుతాను.